రహస్యం అంటే వీళ్ళు ఎంత దారుణంగా దోచుకుంటున్నారని చెప్పడానికి నేను చెప్తున్నాను. ఒక హామీ పని అదే కదా జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్. 4.5 సంవత్సరాలుగా ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో జీవితాలతో ఆటలాడుకుంటున్న నువ్వు ఈరోజు స్పెషల్గా మళ్ళా ఆడుదాం ఆంధ్ర అని ఒక ఎన్నికల స్టంట్ని బయటకు తీశాడు. అసలు ఎందుకు ఇది ఎన్నికల స్టంట్ అన్నాను, అసలు ఏంటి ఆడుతున్నాడు అన్నది ఒకసారి వివరాల్లోకి వెళ్తే, ఫస్ట్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఆడుదాం ఆంధ్ర అన్న పదం అతని తాలూకా నైజానికి సంబంధించి బయటకు ఉద్భవించిన ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్నికలు అయిన తర్వాత ఫస్ట్ ఆడుకున్నది అతని తల్లితోనే, అతని చెల్లితోనే. తర్వాత వెంటనే అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు, రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల దగ్గరికి వచ్చాడు. అక్క చెల్లెమ్మలతో ఎలా ఆడుకున్నాడు, కల్తీ మధ్యం ప్రవేశపెట్టి తాలిబొట్లు తెగిపోతూ ఉంటే ఒక రాక్షస ఆనందం పొంది ఆటోమేటిక్గా అక్క చెల్లెమ్మల జీవితాలతోని, వాళ్ళ పిల్లల జీవితాలతోని కూడా ఆడుకున్నాడు. మేనమామని పిలిపించుకొని పిల్లల చేత నాడు నేడు స్కీమ్ అని చెప్పి కల్తీ పనులన్నీ చేయించి, నాసరికమైన పనులన్నీ చేయించి ఈరోజు ఆ నాడు నేడు బడుల్లో కూడా కూలిపోతుంటే పిల్లలు ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉండి ఆ తల్లుల గర్భశోకంతో ఆడుకున్నాడు. మనం ఇంకా వివరాల్లోకి వెళ్తే అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు 4.5 సంవత్సరాలుగా నువ్వు చేసిన మోసాన్ని గ్రహించి ఈరోజు ఎంతోమంది అంగన్వాడీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి వినూత్నంగా వాళ్ళందరూ కూడా నిరసనలు తెలియజేస్తూ ఉంటే ఈ రోజుకి కూడా వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడు లేక వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాం. ఆశా వర్కర్లు మనందరికీ తెలిసిందే, ఆఖరికి మున్సిపల్ వర్కర్స్. ఇందాకే మా పత్రికా సోదరుడు అంటున్నారు, ఏంటి అందరూ మా పలచగా ఉన్నారంటే ఎక్కడ చూసినా ధర్నాలే కొడుతున్నాయండి, ఎక్కడ చూసినా నిరసనలే కనిపిస్తున్నాయి, దట్స్ వే మేము అది కవర్ చేసుకోవడానికి వెళ్ళామండి. అది సిగ్గులు మించట్లేదా జగన్మోహన్ రెడ్డి? 4.5 సంవత్సరాల కాలంగా ఆడుకుంటున్న జనాలతో ఆడుకుంటున్న నువ్వు ఈరోజు బయటికి వాళ్ళు బాధ భరించలేక నువ్వు కేసులు పెడతావని, స్కీములు తీసేస్తావని ఇన్ని రోజులు భరించి ఉండొచ్చు, కానీ ఈరోజు ఆ కడుపు మంట భరించలేక వాళ్ళ కష్టాలను భరించలేక ఈరోజు బయటకు వచ్చి నీ మీద నిరసన తెలియజేస్తూ ఉంటే అవన్నీ పక్కన పెట్టేసి దా క్రికెట్ బ్యాట్ పట్రా, హాకీ బ్యాట్ పట్రా, ఆడుకుందాం అని చెప్పి మాట్లాడుతున్నావు. ఓకే మాట్లాడు. ఇంకా మున్సిపల్ వర్కర్స్ ఆఖరికి నీ వెనకాతల కాపలా కాస్తూ, నీ వెనకాతలు నువ్వు ఏం చేసినా తందాను తానా అనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు రేపు బయటకు వచ్చి వాళ్ళు కూడా నిరసన తెలియజేస్తారు. కనీసం వాళ్ళకి ఇచ్చే టీఏడిఏలు కూడా, వాళ్ళ జీపీఎఫ్లు కూడా వాళ్ళ ఖాతాల్లో పడకుండా, వాళ్ళకి వచ్చి ఇంక్రిమెంట్లు లేకుండా, వాళ్ళ తాలూకు టీఏడిఏలు లేకుండా వాళ్ళు ఎన్ని రకాలకు ఇబ్బందులు పెడుతున్నావో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కదిలిస్తే కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. 1వ తారీఖల్లో జీతాలు పడే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం అంటేనే 1వ తారీఖల్లో టెన్షన్కి జీతం పడుతుంది, నెలంతా కూడా ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది అనుకున్న కాన్సెప్ట్ నుంచి ఏ రోజు జీతం పడుతుందో తెలియదు, ఏ రోజు జీతం పడిన తర్వాత ఎన్ని రోజుల జీతం చేతిలో ఉంటుందో తెలియని దుస్థితిలో ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల తాలూకు జీవితాలతో ఆటలాడుకుంటున్నాం. ముఖ్యంగా టీచర్స్ని సిపిఎస్ విధానం రద్దు చేస్తారని చెప్పి ఎప్పుడో మోసం చేసి ఈ రోజుకి కూడా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాం. ఇలా కనుక నేను మాట్లాడుకుంటూ పోతే డాక్టర్స్ దళితుల జీవితాలతో ఆడుకున్నాం, బీసీల జీవితాలతో ఆడుకున్నాం, మైనార్టీ జీవితాలతో ఆడుకున్నాం, పోలవరం లేక రైతుల జీవితాలతో ఆటలాడుకున్నాం, అమరావతి రాజధాని లేకుండా ఈరోజు అమరావతి రైతుల జీవితాలతో ఆడుకున్నాం, ఆఖరికి మధ్యతరగతి జీవితాలతో విపరీతమైన ధరలు పెరిగి పెంచేసి మధ్యతరగతి జీవితాలతో ఆడుకున్నాం, భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆఖరికి ఎంత దారుణం అంటే జబ్బు పడి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో నువ్వు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఆరోగ్యశ్రీ అనే పథకం కూడా 29వ తారీఖు నుంచి క్లోజ్ అయిపోతుంది. దారుణం అన్నమాట. ఎందుకో తెలుసా, డబ్బులు కట్టలేక 29వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ పథకం కూడా క్లోజ్ అయిపోతుంది. ఇంత దారుణమైన పరిస్థితులు ఇన్ని రకాలుగా జీవితాలతో ఆడేసుకొని ఈరోజు మనం ఆడుకుందాం దా అంట, దానికి చాలా ప్రెస్టీజియస్గా నిన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ఆఖరికి రోజారెడ్డి గారికి క్రికెట్ ఎలా ఆడాలో కూడా నేర్పించేస్తున్నాడు. ఈయన అంటే అఫ్కోర్స్ ఇప్పటి వరకు కూడా ఎలా జీవితాలతో ఆడుకోవాలన్నది నీ అంత ఆట ప్రావీణ్యత ఇంకెవరికి ఉండదు. నిజంగా నీకు క్రీడల మీద అంత అభిమానం ఉండుంటే 4.5 సంవత్సరాలు ఏం చేసావు? మనోడు మనం అనుకోవచ్చు యాక్చువల్గా చాలామంది క్రీడాకారులు కూడా అతను ప్రోత్సహించాడండో, ఎవరో తెలుసా, క్యాజినో ఆడించిన కొడాలి నాని, మంచి జాతీయ క్రీడ అనమాట అది క్యాజినో, తర్వాత ఏమో ప్యాకాట క్లబ్బులు నడిపే గుమ్మనూరి జయరాము, బెట్టింగ్లు పెట్టే మొన్నటి వరకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఇలాంటి ఆణిముత్యాన్ని తయారు చేసే 4.5 సంవత్సరాల్లో ప్యాకెట్ ఆడేవాళ్ళని, కోడి పందాలు చేసేవాళ్ళని, అది గుండాట ఆడేవాళ్ళని, లేకపోతే ఇంకోటి ఏంటది ప్యాకెట్ క్లబ్బులు నడిపేవాళ్ళని, క్యాజులు నడిపేవాళ్ళని,
ఇలాంటి ఆటలు జాతీయ క్రీడల స్థాయిలో తీసుకెళ్లి 4.5 సంవత్సరాల్లో ఇప్పుడు అది కాదు, ఇప్పుడు క్రికెట్ ఆడదాం, ఇప్పుడు హాకీ ఆడదాం అని చెప్పి రమ్మంటున్నాడు. ఇందులో జోక్ ఏంటంటే, ఏదైనా ఒక ఆట ఆడుకోవడానికి, నేను జనరల్గా నేనే సర్కాస్టిక్గా మాట్లాడట్లేదు, నేను మామూలుగా మాట్లాడుతాను, ఏదైనా గేమ్ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉండాలి, ప్లేయర్స్ ఉండాలి, ఎక్విప్మెంట్ ఉండాలి, ట్రైనర్స్ ఉండాలి, కోచ్ ఉండాలి, ఇలాంటి సంథింగ్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ అన్న ఉండాలి. కానీ మా ఆంధ్రప్రదేశ్లో ఆడుదాం ఆంధ్ర అని ప్రోగ్రామ్ ఉంటుంది, దానికి 100 కోట్లు ఖర్చు ఉంటుంది, దానికి ఆ శాఖకి వాలీబాల్కి ఏంటది బాస్కెట్బాల్కి తేడా తెలియని ఒక మంత్రి ఉంటుంది. ఆ మంత్రికి వాలీబాల్కి బాస్కెట్బాల్కి కూడా తేడా తెలియదు. ఆ మంత్రి క్రీడా శాఖ మంత్రి ఆవిడకి 100 కోట్లు శాంక్షన్ చేసి ఆల్ ఆఫ్ సడన్ ఆడుదాం ఆంధ్ర, ఓకే ఆడేద్దాం. ఎవరితో ఆడదాం? ఆడుదాం ఆంధ్ర. మీరు అబ్జర్వ్ చేయండి, ఇందాక నేను అన్నాను ఎన్నికల స్టంట్ అన్నాను, ఎందుకంటున్నానో చెప్తాను. ఈ ఆడుదాం ఆంధ్రలో 15 సంవత్సరాల లోపున పిల్లలు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. నాకు తెలిసి చిన్నపిల్లలే ఆడుకుంటారు, పెద్దవాళ్ళు కూడా ఆడుకుంటారు. ఎప్పుడు ఆడుకుంటారు? వాళ్ళకంటూ ఒక స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు చేసి వాళ్ళకంటూ ఒక ట్రైనర్స్ని అప్పచెప్పి వాళ్ళకంటూ ఒక గ్రౌండ్ని ఇచ్చి వాళ్ళకంటూ ఎక్విప్మెంట్ ఇచ్చి పేదవాళ్ళ దగ్గరికి శిక్షణ ఇచ్చి ఒక క్రీడాకారులు తయారు చేయాలనేది ఒక కాన్సెప్ట్, గవర్నమెంట్ తాలూకా కాన్సెప్ట్. కానీ ఈ రోజు ఏంటి, దాన్ని ఎన్నికలకి ఎలా టర్నప్ చేయాలి? 15 సంవత్సరాలు దాటిన వాళ్ళని మాత్రమే రిజిస్ట్రేషన్స్ కింద చేసుకోవాలి. సుమారుగా 15,000 సచివాలయాల్లో ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరిగారంట. 15,000 సచివాలయాల్లో నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, మినిమం 5,000 గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా? 5,000 గ్రామాల్లో గ్రౌండ్స్ ఉన్నాయా? కనీసం స్కూల్లో గ్రౌండ్. ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, నువ్వు అంత క్రీడల మీద మోజుంది, క్రీడాకారులు తయారు చేసిన ఉత్సుకత ఉంది నీకు అనుకుంటే, స్కూల్లోని ఉన్న గ్రౌండ్స్ని హౌసింగ్ల కింద ఎందుకు నువ్వు టర్నప్ చేసావు? హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టే కదా మళ్ళీ తీసుకొచ్చి బ్యాక్ తీసుకొచ్చి ఇచ్చావు నువ్వు. అది ఈరోజు వరకు కూడా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే, స్కూల్ గ్రౌండ్స్ని హౌసింగ్ స్కీములకి ప్లాట్లేసి అమ్మేశాడు, ఇచ్చేసుకుందామని చెప్పి రెడీ అయిపోయాడు. ఆఖరికి దానికి హైకోర్టులకి వెళ్ళి హైకోర్టుల నుంచి ఆర్డర్ తెచ్చుకుంటేనే కానీ ఆపుకోలేని పరిస్థితి. నువ్వు ఈరోజు ఆడదాం ఆంధ్ర అని చెప్పి బయటకు వచ్చేస్తానంటే మేము నమ్మాలి? ఒక్క దగ్గర మైదానాలు లేవు. యాక్చువల్గా నిన్న రీసెంట్గా మీకు చెప్పాలి, రీసెంట్ నిన్ననే మనోడు లయోలా కాలేజ్, నల్లపాడు లయోలా కాలేజ్లో అనుకుంటా గుంటూరులోని ఓపెన్ చేశాడు. పక్కనే బీఆర్ స్టేడియం అని గుంటూరులోనే ఉంది, మీకు తెలుసా? అది స్కూల్ గ్రౌండ్లో ఓపెన్ చేశాడు. గుంటూరులోని బీఆర్ స్టేడియం అని ఉంది, ఆ బీఆర్ స్టేడియంని కనీసం మరమ్మతులు కూడా నోచుకోలేదు. ఈయన ఆడదాం ఆంధ్ర నుంచి బయటకు వచ్చాడు. ఇది ఎన్నికల స్టంట్ కాక ఇంకేముంటుంది? ఇన్ని రోజులు యువతను మోసం చేసావు, ఏ రకంగా మోసం చేసావు? ఉద్యోగాలు లేవు, పై చదువులు లేవు, డ్రగ్స్కి గంజాయికి విపరీతంగా బానిసం చేసావు. తల్లిదండ్రులందరిలో కూడా పిల్లలు చదివించుకుని ఉద్యోగాలు రాక ఉక్రోషంతో ఉన్నారు. ఒక పక్క చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం రాక, చదువుకున్న చదువుకు తగ్గ జీతం రాక పిల్లలు అల్లాడిపోయి డ్రగ్స్కి గంజాయికి బానిసైపోతా ఉంటే, ఈరోజు నువ్వు బయటకు వచ్చి ఆడదాం ఆంధ్ర అంటే నమ్మేయడానికి ఎన్ని జనాలు అనుకుంటున్నావు ఆంధ్ర ప్రజల్ని? మరి ఇంకో ఆడదాం ఆంధ్ర పేరుతో బయటకు తీసుకొచ్చి మైదానాల్లో, గ్రౌండ్స్లో, స్కూల్ ప్లే గ్రౌండ్స్లో గడ్డి తీపించడానికి కూడా నీ దగ్గర నిధులు లేవని చేతులు ఎత్తేసావు. నువ్వు ఆడదాం ఆంధ్ర అంటే మేము నమ్మేయాలి, క్రికెట్ బ్యాట్ నువ్వు పట్టుకుంటే మేమేమో క్లాప్స్ కొట్టాలి. అది ఈరోజు దోచుకో అని ఒక గేమ్ పెడితే కెప్టెన్గా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టవచ్చు. ఆంధ్రప్రదేశ్ని దోచుకో అని గేమ్ పెట్టాలి, దానికి టీమ్ సభ్యులు కూడా ఎలా ఉంటుంది తెలుసా? కెప్టెన్ జగన్మోహన్ రెడ్డి, వైస్ కెప్టెన్ లేదు అనుకున్నా, వైస్ కెప్టెన్ అనుకోవచ్చు, ఓవరాల్ ఆల్రౌండర్ సజ్జల్ రామకృష్ణారెడ్డి, వికెట్ కీపర్ కింద మనోడెవడు వైవి సుబ్బారెడ్డి, లేదు ఓపెనర్ ఎవరో తెలుసా? విజయసాయిరెడ్డి. ఇంకా ప్లేయర్స్ కింద కొడాలి నాని, మళ్ళీ వీళ్ళందరూ ఉన్నారు కదా పేర్ని నాని అని, మన సిదిర అప్పలరాజు, సంథింగ్ సంథింగ్ ఎక్స్, అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరికీ చీర్ గర్ల్స్ మాత్రం ఉండాలండోయ్ మా రోజా గారు. ఇలా ఒకటి రెడీ చేసుకొని దోచుకోండిరా అంటే రాక్షసుల్లాగా రాబందుల్లాగా పీక్కు తింటారు. మీకా అసలు స్పోర్ట్స్ క్లబ్స్ గురించి తెలిసేది? చంద్రబాబు నాయుడు గారి హయాంలో క్రీడా క్లబ్లన్నీ ఏర్పాటు చేసి సుమారుగా 50 లక్షల నుంచి, గ్రామానికి సంబంధించి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు అనౌన్స్ చేసి డబ్బులు ఇచ్చి క్రీడాకారులందరినీ కూడా తయారు చేయడానికి అని చెప్పి వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి ఏర్పాటు చేస్తే, జస్ట్ నువ్వు బయటకు వచ్చిన తర్వాత ఏం చేసావు?
నేను సుమారుగా 10,000 క్రీడా క్లబ్బులను పెడతానని చెప్పి ఏదో సామెత చెప్పినట్టు ఏమీ లేదు కానీ పిల్లడి పేరు సోమలింగం అని ఏదో పేరు పెట్టారట. అలాగా అసలు దానికి నిధులు ఏర్పాటు చేయలేదు, ఎన్ని పెడతామన్నది చెప్పి దానికి జగనన్న స్పోర్ట్స్ క్లబ్, వీడు తాను జేబు నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు కదా స్పోర్ట్స్ క్లబ్ డబ్బులు, అందుకని జగనన్న స్పోర్ట్స్ క్లబ్ అని పెట్టుకున్నారు. కానీ ఒక హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.